హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు న్యూస్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వరద ప్రభావం గురించి మనం మాట్లాడుకుందాం. విజయవాడలోని మొత్తం 40% ప్రజలు, అంటే 6.5 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అంతేకాదు మొదటి 4 రోజులు అయితే పట్టించుకునే నాదులే లేడు. అంతేకాదు అంత జలమయం. అసలు విజయవాడలోకి నీళ్లు ఎలా వచ్చాయి? నీళ్లు మళ్లింపులో ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? మీడియా దాస్తున్న నిజాలేంటి అన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. విజయవాడలో వరదకు బాగా గురి అయిన ప్రదేశం ఏంటి అంటే అజిత్ సింగ్ నగర్ అన్నమాట. అంతేకాదు ఇది బుడమేరు వాగు వల్ల జరిగింది, ఈ వరద వచ్చింది అని అటు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇటు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న మీడియా సంస్థలు అవ్వచ్చు, అందరూ కూడా అయితే తేల్చి అయితే చెప్పేశారు. కానీ ఇది అక్షరాల 100కి 100 పాళ్ళు తప్పు అన్నమాట. అసలు ఈ బుడమేరు వాగ్ అన్నది ఎక్కడో మైలవరం కొండల నుంచి వస్తుంది, వచ్చి ఆ నీరంతా కూడా ఎక్కడికి వస్తుంది అంటే వెలగలేరు కంట్రోల్ సిస్టమ్ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఈ వెలగలేరు కంట్రోల్ సిస్టంలో ఏం చేస్తారు అంటే వీళ్ళు అక్కడ ఈ బుడమేరు వాగ్ అన్నది 2 పాయల కింద విడిపోతుంది. ఒక పాయ వచ్చి అటు ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదిలో కలిస్తే, ఇంకొక పాయ అలా విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకి వెళుతుంది అన్నమాట. కానీ ఈ విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకి వెళుతుంది చూసారా, అది చాలా చిన్న పిల్ల కాలువ టైప్లో ఉంటుంది. బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే. అటు అధికారానికి అధికారులకు అవ్వచ్చు, ఇటు ప్రభుత్వానికి అవ్వచ్చు, ఎవరికైనా సరే విజయవాడలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా బాగా తెలిసిన విషయం అది. సో ఎప్పుడూ కూడా అంటే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఈ మైలవరం కొండల్లోంచి వచ్చిన ఈ బుడవేరు వాగ్ అన్నది ఎప్పుడు అమౌంట్ నీరు ఎక్కువగా వచ్చినా కానీ ఈ వెలగలేరు నుంచి ఇబ్రహీం పట్టణం మీదుగా కృష్ణా నదిలోకి కలిపేసేవారు. కానీ ఈ కృష్ణానది కొంచెం ఎక్కువగా నీరు ఫ్లోటింగ్ ఉంది, ఒకవేళ పంపించినా వెనక్కి వస్తుందేమో అన్న ఒక భయం, వస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు, వస్తుందేమో అన్న భయంతో అధికారులు మరి ఈ ప్రభుత్వానికి ముందరే ఇంటిమేషన్ ఇచ్చారంట 20 అవర్స్ ముందర. కానీ ఎలాంటి కమ్యూనికేషన్, ప్రజలకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఈ వెలగలేరు నుంచి కృష్ణానది మీదకి, అంటే ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానది మీదకి ఉన్న ఆ పాయనంతటి కూడా ఆపేసి ఈ వెలగలేరు నుంచి విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకి పంపించడానికి ప్రయత్నాలు చేశారంట. అది కూడా ఎప్పుడు, శనివారం అర్ధరాత్రి అక్కడ ఓపెన్ చేసి పెట్టారు రిజర్వాయరు. ఓపెన్ చేసి పెట్టడంతో నైట్ అంతా కూడా వాటర్ అంతా స్లోగా వచ్చేసి మొత్తం సిటీలో అంతా కూడా అయిపోయిందనమాట. అదే గత వారం రోజుల నుంచి మనం ఇక్కడ అయితే చూస్తున్నాం, విజయవాడ ఈ దుస్థితికి గల కారణం అధికారులు, అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వం అని అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాపర్ డెసిషన్ ప్రాపర్ టైంలో తీసుకోకపోతే కనుక అనర్థాలు ఇలా మనం చూస్తున్నట్టుగానే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ అన్నీ. అసలు విజయవాడ సిటీ మునిగిపోవడం ఏంటి, అసలు ఇంత 10 అడుగుల లోతులో నీళ్లు రావడం ఏంటి, పైగా గత 5-6 రోజుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఏంటి ప్రభుత్వం నుంచి, ఇదిగో నిన్నటి నుంచి అంటే 5వ రోజు నుంచి కొంతలో కొంత అందుతున్నాయి అని అయితే చెప్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చివరిలో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒక 30 మంది ఎమ్మెల్యేలను, వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేలను పిలిచి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కమిటీ కింద ఏర్పాటు చేసి, ఇదిగోండి ఏ ఎమ్మెల్యే బాగా పనిచేస్తారో చూస్తాను నేను అని ఒక డెసిషన్ తీసుకుని చెప్పారంటే, దానివల్ల కొంతలో కొంత ఫుడ్ అవి అయితే అందుతున్నాయి. కానీ మొదటి 5 రోజులు అయితే కనుక పట్టించుకున్న నాదుడు కాదు కదా, అసలు వీళ్ళకి ఆహారం వాటర్ ఏమీ కూడా లేవంట. ఇది విజయవాడ యొక్క పరిస్థితి, ఇది విజయవాడ యొక్క ప్రభుత్వ పరిస్థితి, అధికారుల పరిస్థితి. ఇది ఇక ముందర కూడా ఇలాంటివి జరగకుండా ఉండేటట్టయితే చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. ఇది మొదటి తప్పుగా అయితే మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది విజయవాడ యొక్క మెయిన్ ప్రాబ్లం, వరద యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి ముందరకు అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 650,000 కుటుంబాలు నాశనం అయిపోయినాయి అని చెప్పుకోవాలి. సో ఆ వాటన్నింటినీ కూడా వీళ్ళు మరి ఏం చేస్తారు ఏంటి అన్నది అప్కమింగ్ డేస్లో చెప్పాల్సి అయితే ఉంది.